తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే పర్యవేక్షణ బాధ్యత నాపై ఉందని జిల్లా కలెక్టర్ మాధవిలత అన్నారు. జీజీహెచ్ లో వైద్య సేవలు అందించే సామర్థ్యం, డాక్టర్ల పనితీరు, ఆరోగ్యశ్రీ అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెరగడంతో మరింత మెరుగైన వైద్యం ప్రజలకు అందుతుందని ఆశిస్తున్నామని, సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు అందజేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలని, వైద్యులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఫోరెన్సిక్ విభాగం వైద్యుల పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, నూతన వైద్య కళాశాల బోధనాసుపత్రి ఏర్పాటు నేపథ్యంలో వైద్యాధికారులు సమన్వయంతో వైద్య సేవలు అందించి నిబద్ధతను చాటాలని అన్నారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ వచ్చాక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని జీజీహెచ్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో అంటే యాక్చువల్గా మనకి డాక్టర్స్ ఇన్ ప్లేస్ రావడము, కొత్త డాక్టర్స్ రావడము, కొత్త సూపరింటెండెంట్ రావడము అండ్ ప్రిన్సిపల్ రావడం, వీళ్ళందరి మధ్యలో కొద్దిగా సమన్వయ లోపం వల్ల కొన్ని డెసిషన్స్ సరిగా టైంకి తీసుకోకపోవడం వల్ల కొన్ని మనకి పబ్లిక్ గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఈరోజు మీటింగ్ పెట్టి అందరు హెచ్ఓడీస్కి, ఆరోగ్యశ్రీ వాళ్ళకి అండ్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ అండ్ ఏపీఎస్ఎంఐడిసి వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ఈ చిన్న చిన్న ఆర్డర్స్ ఏదైతే వీళ్ళకి కావాలో ఆర్డర్స్ కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంక నుంచి ఈ సమన్వయ లోపం అనేది లేకుండా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి అనేసి అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఖచ్చితంగా జీజీహెచ్ రాజమండ్రిలో వచ్చినందుకు, ప్రజలు దీన్ని వచ్చినందుకు కూడా అప్రిషియేట్ చేస్తూ వీళ్ళకి మంచి మెరుగైన ఆరోగ్య సేవలు అందచేయడానికి అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎవ్రీ మంత్ జీజీహెచ్ది రివ్యూ చేయడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్గా మీరు అన్నట్లు ఎక్కువ రిస్క్ కేసెస్ మనకి ఇక్కడికి వస్తాయి, జీజీహెచ్కి వస్తాయి. ఏవైతే పిఎస్సిలో నార్మల్ డెలివరీస్ జరుగుతాయి, సిఎస్సిలో కొన్ని సిజేరియన్స్ జరుగుతాయి, దాని తర్వాత హై రిస్క్ ఉన్నవన్నీ కూడా, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా హై రిస్క్ ఉన్న కేసెస్ మనకి జీజీహెచ్కే పంపిస్తారు. అయితే ఇక్కడ మెటర్నల్ డెత్స్ చాలా తక్కువ జరుగుతున్నాయి, మనకేం జరగట్లేదు. 8 మెంబర్స్ గైనకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ కొత్తగా వచ్చిన డాక్టర్స్ కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ కూడా చేయించడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు మనం స్ట్రిక్ట్గా రిజిస్ట్రేషన్స్ కానీ, ఎవరు ఇన్పేషెంట్స్ వస్తున్నారు, ఆరోగ్యశ్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా రివ్యూ చేస్తాం. అయితే ఇన్ని రోజులు కూడా మనము ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్ ఎంత పెడుతున్నారు అనేది ఎప్పుడు చూడలేదు. వస్తున్నారు, పూర్ పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు అనేంతవరకే చూస్తున్నాం, కానీ